స్వామి సరస్వతి నది, ఈ సరస్వతి నది మనకి భారతదేశంలో చాలా అరుదుగా దర్శనమైన, దీనికి అంతర్వాహిని అని పేరు. మనకి ప్రత్యక్షంగా సరస్వతి నదిని దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఈ సరస్వతి నది కొద్దిగా దూరం పారి అక్కడి నుంచి అది దుఃఖమైపోతుంది అని అంటారు. దాని మీద నుంచి నడిచి వెళ్ళారు. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ మందిరం ఏదైతే ఉన్నదో అది ద్రౌపదీదేవి సంగమ ప్రాంతం కనుక అదిగో ఆ కనిపించేటువంటిది దూరంగా కనిపిస్తుంది. ఇటు సరస్వతి వెళుతుంది, అటు నుంచి అలకనంద వస్తుంది. ఈ రెండు కూడా సంగమించేటువంటి ప్రాంతమే కేశవప్రయాగం. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా సరస్వతి ప్రత్యక్షంగా మనకి దర్శనం ఇవ్వదు, అంతర్వాహిని అయిపోతుంది, కలిసిపోతుంది. ఇక్కడ మటుకు మాత్రమే సరస్వతిని దర్శనం చేసుకోగలం. అదిగో ఆ వెళ్ళి కలిసేంత మటుకు మాత్రమే సరస్వతి నది. మనం ఇప్పుడు చూసాం కదా నది అంతా ఇలా వస్తుంది. నీళ్లు తీసుకోవాలంటే అటు నుంచి ఇట్లా వెళ్ళి ఇట్లా రావాలి, నది దగ్గరికి వెళ్ళి నదిలో తీసుకోవాలి.
లేదంటే అక్కడ అమ్ముతున్నారు. మన ఇండియాకి అంటే భారతదేశానికి మొట్టమొదటి గ్రామంగా ఈ మధ్యనే మన మోడీ గారు నిర్ణయం చేసి చెప్పారు. ఇంతకు పూర్వం ఇది లాస్ట్ గ్రామంగా చెప్పబడేది. ఈ మానా గ్రామం సముద్ర మట్టానికి సుమారు 10,133.5 అడుగుల ఎత్తులో ఉన్నది. చాలా హైయెస్ట్ అన్నమాట. జై గోవింద్, జై గోవింద్.